హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కాకరకాయ ఫ్రై. కాకరకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది చేదే కదా. అలాంటి చేదు లేకుండా చిన్నపిల్లలు కూడా తినేస్తారు ఈజీగా. నేను ఎప్పుడు చేసినా కాకరకాయ చేసినప్పుడు మళ్ళీ సపరేట్గా కర్రీ అయితే ఏం చేయను, ఇదే కర్రీ మా పిల్లలకు తినిపిస్తాను, వాళ్ళు తినేస్తారు, అసలు చేయదే అనిపించదండి. కానీ దీంట్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి, కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నేను కట్ చేయడం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, నేను కాకరకాయలు కట్ చేసిన తర్వాత సాల్ట్ వేసి వాటర్ వేసి వాష్ చేయట్లేదు, అండ్ పైన కూడా పీల్ ఆఫ్ ఏం చేయట్లేదు, ఎలా ఉన్నాయో అలానే కట్ చేస్తున్నాను. కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కాకరకాయలన్నీ కడిగేసి వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా వెయిట్ చేయాలి. వాటర్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడైనా కాకరకాయలు కొనేటప్పుడు చిన్నవి అంటే ఈ స్మాల్ సైజ్ కాకరకాయలు దొరికాయి అనుకోండి, దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే వీటిని అస్సలు చేయదే అనిపించదు. ఎవరైనా చాలా ఈజీగా తినేస్తారు, కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్. కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుందండి, అది క్లిక్ చేయగానే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో కాకరకాయలన్నీ అయితే కట్ చేసుకున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అండి, ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువే పడతాయి. ఆనియన్స్ వల్లనే మనకి కాకరకాయ చేదు అనేది తెలియదు అన్నమాట. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు అండ్ గ్రీన్ చిల్లీస్. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువనే పడతాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ అండ్ పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడన్నీ కాకరకాయలన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కాకరకాయలు అయితే మగ్గిపోయాయి కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందనే టేస్ట్. సో ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ అండ్ కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, సాల్ట్, దీంట్లో ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇంతే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, జస్ట్ ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొరియాండర్ లీవ్స్. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది.
thank you for watching. If you like the videos, please do like, share and comment. Subscribe to my channel. Bye.